మన లేచిపోయేవని ఊరి వాడు అలరైపోయినా పెద్దవాడిని పెళ్లికి ఒప్పుకోలేదంటే ఇంకా చచ్చిన మన పెళ్లి జరగదనమాట. వీళ్ళే పెద్ద మనుషులండి, బుద్ధి జ్ఞానం లేని పెద్ద మనుషులు, సిగ్గుసేవలు లేని పెద్ద మనుషులు. మా నాన్న పొద్దుపూడు సంధ్యావందనం సాయంకాలం పూట గోడ చుట్టూ ప్రయత్నాలు చేస్తుంటే ఆయనో ఉదయం ఉన్న మనిషి అనుకున్నాను. అబ్బే ఒట్టి రాతి మనిషి, పులిహోర పూల్. మా నాన్న సరే, మీ నాన్న మాట ఏమిటి? ఒట్టి సెవెల్లో బీసిపోయాడు. ఆడపిల్ల తండ్రి కదా, కొంచెం లూజ్ గా ఉండొచ్చు కదా. బిర్యానీ బ్రూటు నోరు మూయవాయ్ కొత్తిమీర కట్ట. ఒకవేళ మా డాడీ లూజ్ గా ఉంటే అక్కడికి మీ నాన్న ఏదో పెళ్లికి ఒప్పేసుకున్నట్టు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ నాన్న కొంచెం లూజ్ గా ఉండమను. మీ చెల్లెలు లేవ తీసుకుపోయి రేవత లంకలో కాపురం పెట్టి పెసరట్లేసి బతికేస్తాం. అప్పుడు నీ చెమడా వచ్చేసేవాడి, అప్పుడు నేను ఇద్దరిని అరెస్ట్ చేసేవాడి. అది స్పాట్ ఇలాగైతే మా పెళ్లి మాట ఏమిటండి? అడయ్యా ఇలా దొంగేడుపులు ఎడితే పెళ్లి అవ్వదురా. అవసరమైతే ప్రేమ కోసం ప్రాణాలైనా బలివ్వాలి. నీకు అసలే ప్రాణం అంటే చచ్చేంత భయం. ప్రాణభయం ప్రాణభయమే, గాఢ ప్రేమ గాఢ ప్రేమే. చేయి కొత్తిమీర కట్ట. సారీ, మీ పెళ్లి ప్లాన్ ఫెయిల్ అయ్యి పొద్దున్నీ మా తాత ఏ చెట్లు చామంట వెతుకుతున్నాడో కొత్త ప్లాన్ కోసం. మా తాత కనపడక నేను అడుగుతుంటే అడుగో తాత. తాతాయ్ పొద్దునుంచి ఆలోచిస్తాం, ఏది ఐడియా వదులు. ఇప్పుడే ట్యూబ్ లైట్ వెలిగిందిరా. ఓహో ఐడియా వదులుతాను, చెవులు చేతితో పట్టుకోండి. తాతాయ్ పిచ్చి కాకు కాదు, నువ్వు ఉట్టి పిచ్చి కాకు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని పిచ్చి పనులే, ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పకపోతే కరుణా మాధవాచారి చచ్చిపోయినట్టుగా నటించాలన్న ప్లాను గట్టిగా చెప్పొచ్చు కదా. ఒరే చౌట దద్దమ్మ కొత్తిమీర కట్ట, ఈ రోజుల్లో గోడలకే కాదురా చెట్లు జామలు కూడా చెవులు ఉంటాయి. మన ప్లాన్ మీ బాబులకు తెలిసింది అనుకో, వాళ్ళు మన పీకలు తీసేస్తారు. అంచేత మనం ఎవరికి ఏమీ చెప్పకుండా ఈ ప్లాన్ సైలెంట్ గా వెళ్ళి అమలు నడిపించేద్దాం. గుడివాడ స్టేషన్ ఎప్పుడైనా చూసావా, బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా. గుడివాడ స్టేషన్ ఎప్పుడైనా చూశావా, పెదవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా. ఒక ఇంటి పాపాయి పెట్టె సర్దుకోబోయి, సర్కారు బండొచ్చింది సిగ్నల్ ఇచ్చిన రోజీ.